అందరికీ నమస్కారం. ముందుగా మా నెక్స్ట్ నువ్వే మూవీ టీం అందరి తరఫున ప్రేక్షకులకు, మీడియా వారికి, ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఈ నెక్స్ట్ నువ్వే అనే సినిమా నలుగురు పెద్దవాళ్ళు కలిసి నిర్మించిన ఒక సినిమా. అరవింద్ గారు, వాసు గారు, అలాగే వంశీ గారు, జ్ఞానవేల్ గారు, వీళ్ళందరూ కలిసి V4 అని ఒక సంస్థ స్థాపించి దాని ద్వారా నాకు ఒక సినిమా అవకాశం ఇచ్చారు. మొట్టమొదట డైరెక్షన్ చేస్తున్నప్పుడు ఇంత మంచి అవకాశం రావడం చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. నిజంగా ఈ దీపావళి నా జీవితంలో చాలా పెద్ద దీపావళి, నిజమైన దీపావళి. మనతో పాటు ఒక నలుగురు ఉంటే ఏ లోటు లేదంటారు, అలాంటిది అంత పెద్ద నలుగురు మాతో పాటు ఉన్నారు ఈ రోజున ఈ సినిమాతో. ఎటువంటి ఎక్స్పెక్టేషన్ లేకుండా మా ట్రైలర్ లాంచ్ అయింది, కానీ మేము కూడా ఊహించినంత విధంగా విపరీతమైన ఆదరణ వచ్చింది, చాలా మంచి అప్లాజ్ వచ్చింది, మంచి ఎక్స్పెక్టేషన్స్ని పెంచింది. నేను ఈ సినిమా స్టార్ట్ చేస్తున్నప్పుడు ఎటువంటి ఎక్స్పెక్టేషన్ లేకుండా చేయాలన్నట్టుగానే ఈ సబ్జెక్ట్ చేశాం, కానీ ట్రైలర్ లాంచ్ అయిన తర్వాత మాత్రం ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి. థ్యాంక్స్ టు ఎవ్రీబడి, ఎందుకంటే చాలా పర్సనల్గా కూడా ఫోన్ చేసి చెప్పారు ట్రైలర్ గురించి. అలాగే సాంగ్స్ ఎక్కువగా సాంగ్స్ లేవు, మూడే మూడు పాటలు, ఒక థీమ్ సాంగ్, రెండు పాటలు, అవి కూడా చాలా సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఒక మెలోడీ అలా మేడ మీద, అలాగే డబ్బు గురించి ఒక సాంగ్, ఈ రెండు సాంగ్స్ కూడా చాలా బాగా ఆదరించారు. అండ్ ఆది ఈ సినిమా ద్వారా ఒక గొప్ప సక్సెస్ని అందుకోబోతున్నాడు, నో డౌట్ అట్ ఆల్. అండ్ తన కోఆపరేషన్ వల్లనే ఈ సినిమా ఇంత ముందుకెళ్ళింది. నా వైపు నుంచి అయితే నేను అదే ఫీల్ అవుతున్నాను, ఎందుకంటే నేను స్క్రిప్ట్ అంతా రెడీ అయిపోయింది, ఒక 1-2 ఇయర్స్ నుంచి అక్కడే ఉన్నాను. హీరో కావాలి అనుకున్నప్పుడు ఆదికి చెప్పగానే ఓకే చేయడం వల్ల ఈ సినిమా వెంటనే సెట్స్ మీదకి వెళ్ళింది. ఆ తర్వాత ఈ సినిమాకి నాకు పెద్ద ఎసెట్ బ్రహ్మాజీ అన్న. ఈ సినిమాతో నాకు బ్రహ్మాజీ అన్న ఒక కొత్త ఆర్టిస్ట్ లాగా దొరికాడు. అంటే పాపం ఆయన సీనియారిటీ అవన్నీ కూడా పక్కన పెట్టి నేను ఎలా చేయమంటే అలాగా బాగా కోఆపరేట్ చేసి అద్భుతంగా పెర్ఫామ్ చేశారు. అంటే మనం ఒక క్యారెక్టర్ రాసుకున్న తర్వాత ఇలా ఉంటే బాగుంటుంది అన్న తర్వాత వాళ్ళు వేరే రకంగా చేసినా ఓకే చేస్తాం, అలా లేకుండా నీ ఎలా కావాలో అలా చేసి సీన్స్ని మాత్రం బాగా పండించారు. ఫుల్ ఎంజాయ్ చేశాం సెట్స్లో. అండ్ ఈ సినిమా ద్వారా వైభవి షాండిల్య ఫస్ట్ టైం హీరోయిన్గా పరిచయం అవుతుంది తెలుగుకి. అలాగే రష్మి, మనందరికీ తెలిసిన మన రష్మి ఈ సినిమాలో చాలా మంచి క్యారెక్టర్ చేశారు. అండ్ రఘుబాబు గారు క్లైమాక్స్లో మంచిగా ఒక మంచి వంటకి లాస్ట్లో తాలింపేస్తే అందమైన టేస్ట్ వచ్చినట్టు క్లైమాక్స్కి ముందు ఆయన ఎంటర్ అయిపోయి దాన్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోయాడు, వెరీ టేస్టీ ఫుడ్ లాగా. అండ్ డెఫినెట్గా మీరు అందరు రేపు పొద్దున ఆయన గురించి ప్రత్యేకంగా చెప్తారు. అలాగే ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కూడా ఈ సినిమాలో చాలా బాగా చేశారు. అవసరాలు శ్రీనివాస్ గారు ఒక స్పెషల్ క్యారెక్టర్ చేశారు. అండ్ హిమజ, మేమందరం టీవీలో కూడా వర్క్ చేస్తున్నాం, ఎప్పటి నుంచో పరిచయం. అండ్ ఫస్ట్ టైం తను ఒక ఇప్పటివరకు చేసిన క్యారెక్టర్స్ కంటే ఒక పెద్ద క్యారెక్టర్ చేశారు. సాంగ్ ఒక అద్భుతమైన క్యారెక్టరు. పాపం 24 అవర్స్ కష్టపడ్డారు ఈ సినిమా కోసం తన ఒక్కటి, ఎందుకంటే వీళ్ళందరినీ పంపించాక నైట్ షూట్ ఉంటుంది తనకి. చాలా బాగా కష్టపడింది హిమజ. అండ్ సాయి కార్తిక్ మంచి మ్యూజిక్ అందించారు. అండ్ ఆర్ట్ డైరెక్టర్ కానీ, మా కెమెరామెన్ గారు కానీ, మా ఎడిటర్ గారు కానీ, వీళ్ళందరూ కూడా ప్రేమగా చూసుకున్నారు. నన్నైతే ఎస్పెషల్లీ ఫస్ట్ టైం డైరెక్షన్ చేస్తున్నాను, బాగా చేశాడు అన్న ఒక చిన్న ప్రేమ వచ్చింది వాళ్ళకి నా మీద. దాంతో ఎంతో బాగా ఈ సినిమాని తీర్చిదిద్దారు. నేను తీశాను ఈ సినిమాని అనడం కంటే కూడా వాళ్ళందరూ కలిసి ఒక మంచి సినిమా తయారు చేశారు. ఎస్పెషల్లీ బన్నివాసు గారు డే అండ్ నైట్ కష్టపడి ఈ సినిమాని ఆ రేంజ్కి తీసుకెళ్లారు. నేను ఆ రేంజ్ సినిమా అనుకోలేదు, బట్ ఆ రేంజ్ సినిమాకి తీసుకెళ్ళిపోయారు దీన్ని. చాలా బాగా వచ్చింది సినిమా ఫైనల్ అవుట్పుట్. అండ్ మాకు ప్రొడక్షన్ కంట్రోలర్ కానీ మా ప్రతి ఒక్కళ్ళు, సత్య గారు, శివ గారు, వీళ్ళందరూ కూడా చాలా బాగా ఈ సినిమాను ముందు తీసుకెళ్లారు. అండ్ ఎస్పెషల్లీ ఇక అలా ప్రత్యేకంగా వాళ్ళందరి గురించి మళ్ళీ నేను సక్సెస్ మీట్లో చెప్తాను. సినిమా మాత్రం అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ అండి. మా రైటర్స్కి డెఫినెట్గా చాలా మంచి పేరు వస్తుంది ఈ సినిమాలో. ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఇంకా ఎండ్ పడే వరకు కూడా నవ్వుతారండి, నవ్వుకుంటూ వస్తారు, దాని గురించి మాట్లాడుకుంటూ వస్తారు, ఆ జోక్స్ బయట వేసుకుంటారు. ఈ రోజున ట్రైలర్ చూసి కూడా చాలామంది ఫేస్బుక్లోనూ సోషల్ మీడియాలోనూ డైలాగ్స్ రాసేస్తున్నారు. నావి నావి నాయి నాయి అంటే కాదు ఇది నావి అని అన్న చెప్పిన డైలాగ్ కానీ ఆ పంచెస్ని చాలా బాగా పట్టుకున్నారు. సో చాలా బాగా మంచి పంచెస్ తోటి సినిమా ముందుకెళ్తుంది. కొత్తగా ఉంటుంది సినిమా డెఫినెట్గా, ఎవడు ఎక్స్పెక్ట్ చేయలేడు ఏం జరుగుతుంది నెక్స్ట్ అనేది. అదొక మంచి థ్రిల్లింగ్ మూమెంట్ ఫన్లో కూడా. ఇంత మంచి సినిమాని అవకాశం నాకు ఇచ్చారు. అండ్ ఇప్పటివరకు టెలివిజన్లో నేను ఏం చేసినా, అద్భుతమైన కార్యక్రమం చేసినా, డ్యాన్స్ చేసినా, యాక్టింగ్ చేసినా, డైరెక్షన్ చేసినా, రొచ్చు చేసినా,
ఎప్పుడు కూడా నన్ను తప్పు చేసినప్పుడు క్షమించి, బాగా చేసినప్పుడు ఎంకరేజ్ చేసి, ఆడియన్స్ ఎప్పుడు ఆదరించారండి. వాళ్ళ వల్లనే ఈరోజు నేను ఇక్కడ ఫుడ్ తింటున్నాను, ఇలా ఉన్నాను, ముందుకెళ్తున్నాను. సో వాళ్ళు ఈ సినిమాను కూడా డెఫినెట్గా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వాళ్ళందరూ కూడా నేను సినిమా చేశానంటే ఎలా ఉంటుందో చూడడానికి వెయిట్ చేస్తున్నారు. డెఫినెట్గా 3వ తారీఖున అప్పటి వరకు మీరు ఎలాంటి మూడ్లో ఉన్నా ఆ రోజు మాత్రం పూర్తిగా నవ్వుతూనే ఉంటారు. ఆ రోజు నుంచి ఈ సినిమా చూసిన వాళ్ళు దీన్ని గుర్తు చేసుకుంటే చాలు, వాళ్ళ బాధలు పోతాయి, చాలా హ్యాపీగా నవ్వుతూ ఉంటారు. అది మాత్రం నేను గ్యారంటీ ఇవ్వగలను. నెక్స్ట్ నువ్వే ఈ సినిమాలో నెక్స్ట్ నవ్వబోయేది నువ్వే. ఎవరు చూస్తారో వాళ్ళే చాలా హ్యాపీగా ఉంటారండి. మీ జీవితాలు సంతోషంగా ఆనందంగా ఉండాలంటే ఎల్ఐసి పాలసీతో పాటు నెక్స్ట్ నువ్వే కూడా చూడండి, చాలా బాగుంటారు డెఫినెట్గా. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ నువ్వేలో ఒక డిఫరెంట్ క్యారెక్టర్ చేశానండి, బాగా నచ్చిన క్యారెక్టర్, మనసుకు నచ్చిన క్యారెక్టర్. సీన్ చేస్తున్నప్పుడు ఈ మధ్యకాలంలో బాగా స్పాట్లో ఎంజాయ్ చేస్తూ నవ్వుకుంటూ ఇన్వాల్వ్ అవుతూ, యాక్చువల్గా V4 బ్యానర్ పెట్టి కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తున్నామని చెప్పారు. సో ఆఫీస్కి వెళ్ళి నా ఫోటోలు అవి చూపించాను, ప్రభాకర్ గారు సెలెక్ట్ చేశారు. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఈ సినిమా ఈవెన్ కొత్త ఆర్టిస్టులు కూడా ఉన్నారు సినిమాలో. ఇది నా ఫస్ట్ పిక్చర్ అన్నది చేశాను నేను. యాక్చువల్గా నా ఫస్ట్ పిక్చర్ అయితే, ఎందుకంటే ఒక సీన్స్ రాగానే మన ఒక కన్సెప్షన్ ఉంటుంది, ఇలా చేద్దాం ఇలా చేద్దాం అన్న ఎక్స్పీరియన్స్. అవేమీ లేకుండా డైరెక్టర్ ఏమనుకున్నాడు, ఏమనుకుని రాసుకున్నాడు, ఏమి విజులైజ్ చేసుకున్నాడు అది కరెక్ట్గా తను అడిగి తనతో చేయించుకుని అలా చేశాను. అందుకే కొత్తగా ఉంది, నాకు మంచి పేరు వస్తుంది అనుకుంటున్నాను దాని గురించి. సరే, V4 బ్యానర్ పెట్టి ఒక డైరెక్టర్ని సెలెక్ట్ చేస్తున్నారంటే, సో 2 ఇయర్స్ అన్ని టెస్టులు చేస్తారు డైరెక్టర్ మీద, సర్టిఫైడ్ ఐఎస్ఐ సర్టిఫికేట్ ఇస్తారు. సో ప్రభాకర్ సక్సెస్ఫుల్ అయిపోయినట్టే యాక్చువల్గా సినిమా రిలీజ్కి ముందే, ఎందుకంటే యూవీ క్రియేషన్స్ అరవింద్ గారు కానీ, లైక్ బన్నీవాసు కానీ, మరి జ్ఞానవేల్ రాజు కానీ, నలుగురు కలిపి ఒక డైరెక్టర్ని సెలెక్ట్ చేసుకున్నారంటే అతను చాలా టాలెంట్ ఉంటేనే, ఆ నలుగురు పెట్టి ఒక సినిమా చేస్తున్నారంటే అది మంచి సినిమా అయితేనే చేస్తారు. సో సినిమా రిలీజ్ ముందే సక్సెస్ అయిపోయినట్టు సినిమా యాక్చువల్గా. ఇంకా ఏ రేంజ్లో సక్సెస్ చేస్తారన్నది ఇంకా అది ఆడియన్స్ చేతిలో ఉంది. చాలా ఫన్ను, దెర్ ఇస్ ఎ థ్రిల్ మూమెంట్, అందరి క్యారెక్టర్లు చాలా బాగుంటాయి. నాకు ఎస్పెషల్లీ క్లైమాక్స్ లాస్ట్ 20 మినిట్స్ అయితే రఘుబాబు గారు హిలేరియస్ క్యారెక్టర్ అన్నమాట. ప్రతి ఒక్కరు మాకు అందరికన్నా, మేము సినిమాలో అందరం డే అండ్ నైట్ కష్టపడితే పాపం ఈవిడ పక్కన మన హిమజ నిజంగా వాడి ఒక టిపికల్ క్యారెక్టర్ వేసారు సినిమాలో, చాలా చాలా కష్టపడింది. మాకు పాపం జాలి వేసేది, ఎందుకంటే మేము 2 o'clock వెళ్ళిపోతే 2 తర్వాత నుంచి 5 వరకు ప్రభాకర్ ఆవిడతో సీన్లు చేసేవారు. చాలా రోప్ వర్క్ అన్నీ ఉండేవి. సో ఈ సినిమాలో తర్వాత కెరీర్ చాలా బాగుంటుంది అనుకున్నాను, ఎందుకంటే అంత కష్టపడింది ఆవిడ. సో 3వ తారీఖున ఒక డెఫినెట్గా నేను గ్యారంటీ ఇస్తున్నాను చాలా మంచి సినిమా అవుతుంది. నవ్వుకుంటూ ఉంటారు, భయపడతారు, ఇది మట్టి కన్ఫామ్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. పొల్యూషన్ లేకుండా, నాయిస్ పొల్యూషన్ లేకుండా అందరు దీపావళి సెలబ్రేట్ చేసుకోవాలి. అలాగే ఇంకో పండుగ వస్తుంది 3వ తారీఖున, అది హిలేరియస్ ఫన్ నవ్వుల పండుగ. నెక్స్ట్ నువ్వే చూస్తే మీకు అర్థం అవుద్ది. లక్ ఉంటే కానీ ఈ ఇండస్ట్రీలో పైకి రామని అందరికీ తెలుసండి. నాకు లక్ ఉంది అని ప్రూవ్ చేసిన మూవీ నెక్స్ట్ నువ్వే. మూవీ గురించి ప్రభాకర్ గారు ఆల్మోస్ట్ మొత్తం చెప్పారు. ఇక నుంచి మన ఈటీవీ ప్రభాకర్ గారు అని కాకుండా నెక్స్ట్ నువ్వే ప్రభాకర్ గారు అని పిలవాలని కోరుకుంటున్నాను, ఎందుకంటే అంత మంచి నేమ్ రావాలని కోరుకుంటున్నాను. మూవీలో పనిచేసిన ప్రతి ఒక్కరూ
సెట్ డిపార్ట్మెంట్ నుంచి లైట్ డిపార్ట్మెంట్ నుంచి అందరూ చాలా హార్డ్ వర్క్ చేస్తే కానీ ఏ మూవీ అవుట్పుట్ రాదండి. సో చాలామంది కష్టపడి చేసిన సినిమా. ప్రతి సీన్ ప్రతి ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎంజాయ్ చేసేలా ఉంటుందండి ఈ మూవీ. అందుకు మించి ఇంకా ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. అంత మంచి మూవీ, ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేయొచ్చు. సో ప్రతి ఇయర్ నవంబర్ 2nd కోసం వెయిట్ చేసేదాన్ని నా బర్త్డే, బట్ ఈసారి నా బర్త్డే మర్చిపోయి నవంబర్ 3rd కోసం వెయిట్ చేస్తున్నాను. దట్ మచ్ ఎక్సైటెడ్ ఐ యామ్. సో హోప్ ఫర్ ద బెస్ట్ అండి. ఏది మూవీ రేంజ్ గురించి ముందు మనం ఎక్స్పెక్ట్ చేయలేము. ఆ మూవీ ఏ రేంజ్ అనేది జనాల చేతుల్లో ఉంటుంది, అది నేను ఎప్పుడు నమ్ముతాను. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, ఈ మూవీని మీరు ఆదరించాలని కోరుకుంటున్నాను.